వెల్కమ్ బ్యాక్ టు ఇండియా గాజాకు గుండెకాయగా భావించే అల్షిఫా ఆసుపత్రి పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇప్పటికే ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందన్న వార్తలు వస్తున్నాయి అల్షిఫా హాస్పిటల్ ఇప్పుడు మారిపోయింది ఇజ్రాయెల్ సైనికులు ప్రతి గదిని అణువణువు గాలిస్తున్నారు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు సైనిక వాహనాలు సైతం అల్షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు గాజాలు నెల రోజులకు పైగా హమాస్ మిలి మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుందనే చెప్పాలి హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాట వేశారని చెప్తోంది మిలిటెంట్లపై ఖచ్చితమైన టార్గెటెడ్ ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది అల్షిఫా హాస్పిటల్ కింద సురంగాల్లో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు పలికింది కమాండ్ సెంటర్ ను తమ నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించింది అయితే ఇజ్రాయెల్ అమెరికా ప్రకటనలు హమాస్ తీవ్రంగా ఖండించింది అంటే గాజాలోని అతిపెద్దదైన ఆసుపత్రిని పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పటి బ్రిటిష్ పాలనలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు దీన్ని గాజా గుండె చప్పుడు ఆరోగ్య ప్రధానిగా పరిగణిస్తూ ఉంటారు వైద్య సేవల విషయంలో ఇది వెన్నెముకల అంటది ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడల్లా అల్షి హాస్పిటల్ పై దాడులు జరగడం పరిపాటిగా మారిపోయింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనూ ఇక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో అల్షివా హాస్పిటల్ లో తొమ్మిది రోజుల పాటు వైద్య సేవలు నిలిచిపోయాయి హమాస్ మిలిటెంట్లు ఈ ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తోంది కానీ ఈసారి హమాస్ చేసిన దాడి మామూలుది కాదు చాలా భీకరంగా రాకెట్ ప్రయోగాలు జరిగాయి వివిధ రకాలుగా జరంపై దాడులు జరిగాయి అనేక మందిని నిర్బంధంలోకి తీసుకుని తమకు రక్షణ చక్రంగా మార్చుకున్నారు అయితే వీటిని ఇజ్రాయెల్ పట్టించుకోలేదు గాజా ప్రాంతాన్ని మూడు వైపులా దాడులు చేస్తూ నేలమట్టం చేస్తోంది ఇదంతా చేసి చివరకు గాజాను ఆక్రమించుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కారణం కూడా బయటకొస్తోంది ఇజ్రాయెల్ ఎన్నో గాజా వెస్ట్ బ్యాంక్ లోని గ్యాస్ చమురు నిక్షేపాలపై దృష్టి పెట్టింది వాటిని ఎలాగైనా కాలు దుబ్బిందని చెప్తున్నారు అందుకే ఇజ్రాయెల్ ఆ ప్రాంతాలపై భీకర దాడులు జరుపుతోంది తూర్పు మధ్యతర ప్రాంతంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ కు చెందిన బేసిన్ సమీపంలో మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని రెండు వేల పదిలోనే అమెరికా భూగర్భ విభాగం ఓ సర్వేలో తెలిపింది పాలస్థీన్ అథారిటీ అభ్యర్థన మేరకు బ్రిటిష్ గ్యాస్ కంపెనీ రెండు వేలవ సంవత్సరంలో అన్వేషణ జరిపింది అక్కడ ఇరవై బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నాయని గుర్తించింది చమురుకు సంబంధించి వాణిజ్యం అభివృద్ధిపై ఐరాస సదస్సు చాలా విలువైన సమాచారాన్ని అందజేసింది ఈ సదస్సు నివేదిక ప్రకారం ఆక్రమిత పాలస్తీన ప్రాంతంలో పదిహేను వందల ఇరవై ఐదు బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి ఇతర క్షేత్రాలతో పోలిస్తే గ్యాస్ నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ చమురు నిల్వలు మాత్రం గణనీయంగానే ఉన్నాయి టర్కీ దేశం ఏటా సగటున్న యాభై ఎనిమిది నుంచి అరవై టీసీఎంల ల గ్యాస్ ను ఉపయోగిస్తుంది గాజా చమురు క్షేత్రాల్లో కనుకున్న గ్యాస్ నిల్వలు ఆరు నెలల పాటు టర్కీ అవసరాలు తీరుస్తాయి సముద్ర పరిధి విషయంలో తూర్పు మధ్యధర ప్రాంతంలోని దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి ఎందుకంటే వాటి ఇంధన సామర్థ్యం ఎక్కువగానే ఉంది ఏ నేపథ్యంలో టర్కీ సైప్రస్ గ్రీస్ టర్కీ ఇజ్రాయెల్ లెబనాన్ ఇజ్రాయెల్ పాలిస్తీన్ మధ్య విభేదాలు బయటకొచ్చాయి అయితే విభేదాలపై చర్చించి వాటిని పరిష్కరించుకునేందుకు ఈ దేశాలు తమ పరిశీలికులతో కలిసి తూర్పు మధ్యధర ఫోరంలో చర్చలు జరుపుతున్నాయి టర్కీ ఆలస్యంగా వచ్చే సంప్రదింపులో భాగస్వామ్యం అయ్యింది లెబనాన్ టర్కీ దేశాలు ఫోరం చర్చల్లో సరిగా పాల్గొనకపోవడంతో సమస్య పరిష్కారానికి అవరోధం ఏర్పడింది తూర్పు మధ్యధర ప్రాంతంలో అనేక సవాళ్ళున్నాయి తరచుగా అక్కడ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాతావరణంలో గాజా తీరం నుండి గ్యాస్ చమురు నిక్షేపాలను వెలికి తీయటం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో గాజా సముద్ర క్షేత్రాల నుండి గ్యాస్ చమురును వెలికి తీయటం సాధ్యమేనని చెప్పొచ్చు కాకుంటే అక్కడి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఘర్షణల కారణంగా వనరుల ఉత్పత్తిపై నీలి నిడ్లు కమ్ముకుంటూ ఉన్నాయి ఫలితంగా ఇంధన ఉత్పత్తి సాధ్యం కావటం లేదు అది కాకుండా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణలు ఈనాటివి కావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండే ఇవి కొనసాగుతూ ఉన్నాయి తరచుగా జరిగిన ఘర్షణలు చివరికి పూర్తి స్థాయి యుద్ధాలుగా రూపాంతరం చెందాయి దీంతో ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ముప్పు పెరిగింది క్షేత్రంలో కార్యకలాపాలు సాగించాలని అనుకునే ఇంధన కంపెనీలు పరికరాలు సిబ్బంది రక్షణ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న కంపెనీలు భీమా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాయి అయితే గాజాలో భీమా ఖర్చు గ్యాస్ ఉత్పత్తి లాభాల కంటే రెట్టింపుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మూడు రెట్లు కూడా అధికమవుతోంది అయినా బీమా కంపెనీలు ఇజ్రాయెల్ దాడులపై ఇలాంటి హామీలు ఇవ్వడం లేదు దీంతో ఏం చేయాలో తెలియక కంపెనీలు విలవిల్లాడుతున్నాయి హమాజ్ దాడుల తర్వాత తమర్ క్షేత్రంలో ఇజ్రాయెల్ ఉత్పత్తి నిలిపివేస్తుంది ఘర్షణ ప్రమాదానికి ఇదో ఉదాహరణ పాలస్తీన ఇంధన అవసరాలు తీరాలంటే గాజాలోని చమురు వనరులు ఎంతో కీలకం అయితే వాటిని వెలికి తీయాలంటే ఇజ్రాయెల్ తో రాజీ పడక తప్పని పరిస్థితి ఉత్పత్తి నిలిపివేతకు బ్రిటిష్ గ్యాస్ కంపెనీ రెండు వేల సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది గ్యాస్ చమురు తవ్వకాలపై ఇజ్రాయెల్ పాలస్తీన తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు సమీప భవిష్యత్తులో కుదిరే అవకాశాలు కనిపించడం లేదు ఏ నేపథ్యంలో అక్కడి వనరులు ఉత్పత్తిపై పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది ఇజ్రాయెల్ వద్ద ఏడు వందల బీసీఎంల గ్యాస్ నిల్వలు ఉన్నాయని ఈఐఏఏ సమాచారం ధృవీకరించింది ఇటీవలి కాలంలో కనుగొన్న నిక్షేపాలతో కలిపి ఇది ఏడు వందల యాభై బీసీఎంలకు చేరిందని నిపుణులు చెబుతున్నారు దీంతో పాటు ఆ దేశం వద్ద యాభై మిలియన్ బ్యారెల్స్ చమురు కూడా ఉంది రెండు వేల సంవత్సరం నుండి ఈ క్షేత్రాల్లో ఇజ్రాయెల్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ గ్యాస్ ఉత్పత్తి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కొనుగోలు చేస్తున్న ఈజిప్ట్ కొనుగోళ్లు పెరిగాయి ఇజ్రాయెల్ వద్ద రష్యా ఇరాన్ ఖార్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు లేనప్పటికీ పాలస్తీనతో జరుగుతున్న ఘర్షణను పరిగణలోకి తీసుకుంటే దాని వద్ద నిల్వలు గణనీయంగానే ఉన్నాయని చెప్పాలి గ్యాస్ ఉత్పత్తిని పెంచుకోవాలన్న ఇజ్రాయెల్ లక్ష్యమే తాజా యుద్ధానికి తీస్తుంది లక్షలాది పాలస్తీన ప్రజలు నిరాశ్రుల అవ్వడానికి కారణమైంది గ్యాస్ చమురు కోసం ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమం పాలస్తీన ప్రజల హక్కులను కాలరాస్తోంది గాజా వెస్టాంగ్ తూర్పు జెరూసలేంపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలన్నది ఇజ్రాయెల్ ఆకాంక్ష ముందుగా గాజాపై పట్టు బిగించి ఆ తర్వాత అక్కడి గ్యాస్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది సో చూసారుగా ఇది వాల్టి ఏం జప్తా మరిన్ని అంశాలతో మరి చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సిందే మిగిలే ఉంది